భూ అక్రమాసులు అక్రమ కట్టడాలతో దొరికినంత దోచుకో దోచుకుంది అమ్ముకో అన్నట్లుగా ఎదైశ్చగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆంతూర్ జోగిపేట మున్సిపల్ పరిధి అక్రమాలకు నిలయంగా మారుతుంది. జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రస్తుతం కబ్జాకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ కళాశాల పరిధిలో ఎదైశ్చగా కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ర్యాలీగా వెళ్లి జోగిపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు స్పందించి తమ కళాశాల పరిధిలో ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. మా కళాశాలకు సంబంధించి 25 ఎకరాల స్థలం లోపల 25 ఎకరాల నుంచి 8 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 ఎకరాల స్థలాన్ని రిక్షా కాలనీకి ఇవ్వడం జరిగింది. మిగతా కాలేజీ ఖాళీ స్థలం లోపల ఈ అక్రమ నిర్మాణాలు అనేటువంటివి చేపట్టడం జరుగుతూ ఉంది. సో రీసెంట్గా ఈ మధ్యకాలం లోపల ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఇతర వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు కొంత స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు చేపట్టడం జరుగుతుంది. ఇటు విషయాన్ని మేము ఆర్డీఓ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఎస్ఐ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. ఇదే విధంగా ప్రైవేటు వ్యక్తులు ఈ ఖాళీ స్థలాన్ని ఆక్రమించినట్లయితే కాలేజీకి ఇన్ ఫ్యూచర్ లోపల స్థలం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే మేము ఈ మున్సిపల్ కమిషనర్ గారికి 2 ఎకరాల స్థలాన్ని పట్టణ ప్రకృతి వనంతో కేటాయించడం జరిగింది. సో కాబట్టి ప్రైవేటు వ్యక్తులు ఈ ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోకుండా ఉండడం కోసం ప్రజాప్రతినిధులు కొంచెం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాము.